ఒక ఆడపిల్లకు ఎవరో ఒకరితోడు కావలసిందేనా పార్ట్ టెన్ రచయిత బ్రహ్మ బత్తులూరి గారు ఇక స్టోరీలోకి వెళితే ఇంతవరకు ఈశ్వర్కి విశ్వ గురించి ఒక్క విషయం కూడా తెలియదు అసలు నాకు విశ్వ గురించి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు ఈశ్వర్ కూడా తను ప్రేమించాడు కాబట్టి ఎలాగైనా నేను ప్రేమించేలా చేసుకోవాలనుకున్నాడు కానీ అసలు అంతకు మునుపే నా మనసులో ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి కూడా అడగలేదు అడిగి ఉంటే నా కథ ఇన్ని మలుపులు తిరిగేది కాదేమో ఇప్పుడు ఈశ్వర్కి విశ్వ గురించి తెలిస్తే నాకు ఎవడో కాలేజీలో నా ప్రమేయం లేకుండా ప్రేమలేఖ రాశాడు అంటేనే వాడు కాళ్ళు కీళ్ళు విరగదీసినోడు ఇప్పుడు విశ్వ గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా ఖచ్చితంగా విశ్వని చంపేస్తాడు ఇటు విశ్వ చెప్పినట్లు వినకపోయినా అతను ఆత్మహత్య చేసుకుని చేస్తాడు అతను చెప్పినట్లు విన్నా ఈశ్వర్ చేతిలో చేస్తాడు మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి నా జీవితంలో ఏదీ నాకు నచ్చినట్టు జరగడం లేదు నా జీవితాన్ని ఎవరెవరో వారి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు అసలు నాకు ఏ ముహూర్తాన స్వేచ్ఛ అని నామకరణం చేశారో తెలియదు కానీ నా జీవితంలో అసలు నిజమైన స్వేచ్ఛ ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా అనుభవించలేదు అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి ఎటువంటి కట్టుబాట్లు లేకుండా ఎవరి అదుపాగ్నలో లేకుండా సమాజం ఏమనుకుంటుందోనని భయం లేకుండా ఎవరికి నచ్చినట్లు వారు వారి జీవితాన్ని అనుభవించడమే కదా కానీ నేను మొదటి నుండి కట్టుబాట్లలోనే బ్రతికాను ఎవరో ఒకరి అదుపాజ్ఞలోనే ఉన్నాను నాకు ఎవరో ఒకరితోడు ఉంటూనే ఉంది స్వేచ్ఛగా ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు అలా తీసుకున్న ఒకే ఒక నిర్ణయం నా జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది అసలు నా మనసుతో సంబంధం లేకుండా ఎవరు ఏం కావాలనుకుంటున్నారో అది నాతో చేయిస్తున్నారు నా ఇష్టంతో పని లేకుండా కన్నవాళ్ళు నాకు పెళ్లి చేసి వదిలించుకోవాలని చూశారు నా మనసుని అర్థం చేసుకోకుండా ప్రేమించినవాడు నన్ను దూరం చేసుకున్నాడు నా మనసుతో సంబంధం లేకుండా ఒకడు నా మెడలో తాళి కట్టేశాడు జీవితం ఇంతేనని సర్దుకుపోయి బ్రతుకుతుంటే మళ్ళీ ఇప్పుడు ఇతను వచ్చి తన తప్పు లేదు కాబట్టి మళ్ళీ తనతో వచ్చేయమని అడుగుతున్నాడు అసలు వీళ్ళందరికీ వాళ్ళకి ఏమి కావాలో అడుగుతున్నారు కానీ నాకేమి కావాలో అడగడం లేదు నాకు స్వేచ్ఛ కావాలి నేను ఒక నిర్ణయం తీసుకుంటే అడ్డు చెప్పని స్వేచ్ఛ కావాలి నేను నచ్చిన పని చేస్తుంటే వద్దు అని చెప్పని స్వేచ్ఛ కావాలి నాకు నచ్చిన చోటుకి వెళుతుంటే నన్ను ఆపని స్వేచ్ఛ కావాలి అలాంటి స్వేచ్ఛ నాకు ఎవరిస్తారో వారే నాకు సరైన వ్యక్తి వారితోనే నా జీవితం ఈ సమాజం ఏమనుకున్నా ఈ ప్రపంచం నన్ను వెలివేసినా పర్లేదు నాకు నచ్చినట్లు నేను బ్రతకాలి అందుకోసం ఏమైనా చేస్తాను అని నిర్ణయం తీసుకున్నాను ప్రతిరోజు ఫోన్ చేసి నీ కోసం ఎదురు చూస్తున్నాను ఎప్పుడు వస్తావు మనం మళ్ళీ ఎప్పుడు ఒకటవుతాం ఆ రోజు కోసం వేయి కళతో నిరీక్షిస్తున్నాను అని నొన్న తొందర పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడు విశ్వ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను అన్నీ అనుకూలించినప్పుడు నీ కోసం తప్పకుండా వస్తాను అని మభ్యపెట్టసాగాను కానీ అతని నుండి రోజు నాకు ఒత్తిడి ఎక్కువ అవసాగింది విశ్వని అడిగాను నేను నీతో వచ్చేస్తే మీ ఇంట్లో వాళ్ళు నన్ను ఒప్పుకుంటారా అని అడిగాను దానికి అతను ఒప్పుకోరు నిదానంగా మన గురించి చెప్పాలి అప్పటి వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలి నువ్వు ముందు వచ్చేస్తే మనం పెళ్లి చేసుకుని ఎక్కడైనా రహస్యంగా కాపురం పెడదాము ఆ తర్వాత పరిస్థితులు సర్దుమణిగాక ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నాడు మరి అప్పుడు నేను వచ్చేస్తే మీ చెల్లికి పెళ్ళి కాదు అన్నావు కదా మరి ఇప్పుడు ఏ సమస్య లేదా అన్నాను సమస్య ఉంది అందుకే కొన్నాళ్ళు నీ గురించి చెప్పను మా చెల్లికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు త్వరలోనే పెళ్లి జరుగుతుంది మా చెల్లికి పెళ్ళయ్యాక అప్పుడు మన గురించి చెబుదాం అన్నాడు మరి నీతో వచ్చేస్తే నా చదువు సంగతేంటి మా నాన్న కన్న కళ నేను నెరవేర్చలేగలనా అని అడిగాను అయ్యో స్వేచ్ఛ అవన్నీ తర్వాత చూద్దాం ముందు మనం కలవాలి అప్పుడే నా మనసులో బాధ తీరుతుంది నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేకపోతున్నాను దయచేసి అర్థం చేసుకో అన్నాడు మరి నువ్వు ఉద్యోగం కూడా వదిలేస్తున్నావా అని అడిగాను లేదు ఉద్యోగం లేకపోతే ఎలా నేను కష్టపడి సంపాదించిన ఉద్యోగం దాన్ని ఎందుకు వదిలేస్తాను కొన్నాళ్ళు లీవ్ పెడతాను ఆ తర్వాత వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతాను అన్నాడు అయితే అన్నీ బాగానే ప్లాన్ చేసుకున్నావన్నమాట అన్నాను అవును ఇంకా ఏ కష్టం ఉండకూడదు కదా అందుకే అన్నీ ముందే ఆలోచించాను అన్నాడు మరి నన్ను కూడా కొంచెం ఆలోచించుకొనివ్వు నాకు కూడా కొంచెం సమయం ఇవ్వు అని అడిగాను సరే ఎన్నాళ్ళు సమయం కావాలి అని అడిగాడు నా చదువు పూర్తయ్యే వరకు అన్నాను ఏం మాట్లాడుతున్నావు స్వేచ్ఛ అని చదువు పూర్తి అయ్యే వరకు నువ్వు వాడితోనే ఉంటావా నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండాలా నువ్వు నన్ను మోసం చేయలేదని తెలిసిన దగ్గర నుండి నువ్వు వాడితో ఉంటున్న ఒక్కో క్షణం నాకు నరకంలాగా ఉంది వాడు నీ ఒంటి మీద చేయి వేస్తున్నాడు అన్న ఊహే నేను భరించలేకపోతున్నాను దయచేసి నా బాధ అర్థం చేసుకో నువ్వు ఇంకా వాడితో ఉంటే నేను భరించలేను ఆ నరకం నా వల్ల కాదు అందుకే నీకు దూరంగా ఉండడం కన్నా చావాలనిపిస్తుంది అన్నాడు సరే సరే నువ్వు అలాంటి పిచ్చి పనులు ఏమీ చేయకు దీనికంతటికి ఒక ముగింపు త్వరలోనే పలుకుదాం అని సర్ది చెప్పాను అలాంటి సమయంలో ఒకరోజు ఈశ్వర్ ఇంట్లో ఉండంగా విశ్వ కాల్ చేయసాగాడు ఈశ్వర్ చూస్తే సమస్య తలెత్తుతుందని ఫోన్ కట్ చేయసాగాను ఆ తర్వాత రెండు మూడు సార్లు ప్రయత్నించి ఇంకా తను కాల్ చేయలేదు తను కాల్ చేయడం లేదన్న ఉద్దేశంతో నేను ఫోన్ పక్కన పెట్టి స్నానం చేయడానికి వెళ్ళాను స్నానం నుండి తిరిగి వచ్చే సమయానికి ఈశ్వర్ చేతిలో నా ఫోన్ ఉంది నా గుండె ఆగినంత పని అయ్యింది ఈ లోపు విశ్వ ఏమైనా కాల్ చేశాడా ఈశ్వర్ ఫోన్ లిఫ్ట్ చేశాడా ఏమై ఉంటుంది అని లోపల భయపడ్డాను కానీ ఏం మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటున్నాను ఇంతలో ఈశ్వర్ వంటగదిలోకి వచ్చి ఎవరో విశ్వ అంట ఆ పేరుతో ఉన్న నెంబర్ నుండి కాల్ వచ్చింది నేను లిఫ్ట్ చేయగానే కాల్ కట్ చేశారు ఎవరు ఈ విశ్వ అని అన్నాడు అంతే నా గుండె ఆగినంత పనయ్యింది వెంటనే ఏం చెప్పాలో తెలియక కంగారులో తను మా కాలేజీ క్లాస్మేట్ తన బుక్ నా దగ్గర ఉంది దానికోసమేమైనా ఫోన్ చేశాడేమో అన్నాను ఏమీ ఆలోచించకుండా నా సమాధానం వినగానే ఈశ్వర్ ఇంకేం మాట్లాడలేదు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు నాకెందుకో మనసులో ఈశ్వర్ నా మాటలు నమ్మలేదనిపించింది ఆ రోజంతా ఈశ్వర్ ఎందుకో ముభావంగా ఉన్నాడు ఏమైందని అడగాలన్నా ధైర్యం చేయలేకపోయాను ఒకవేళ అడిగితే నేను అబద్ధం చెప్పిన విషయం అతనికి తెలిసిందంటే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి ఇలా ఆలోచిస్తూనే రాత్రి అయిపోయింది రాత్రి భోజనం చేశాక బాబును నిద్రపుచ్చి మేం కూడా పడుకోబోతుండగా ఈశ్వర్ బంగారం ఉదయం నాకెందుకు అబద్ధం చెప్పావు అని అడిగాడు అంతే ఒక్క నిమిషం నాకు గుండె ఆగిపోయింది ఏమీ మాట్లాడలేదు మళ్ళీ తనే నీ ఫోన్లో విశ్వ అనే పేరుతో నంబర్ మన పెళ్ళైన దగ్గర నుండి ఉంది కానీ నువ్వెందుకు మీ కాలేజీ క్లాస్మేట్ అని అబద్ధం చెప్పావు అసలు ఈ విశ్వ ఎవరు తన గురించి నాకెందుకు అబద్ధం చెప్పావు నాకు తెలియకుండా నువ్వు ఏమైనా ఇబ్బంది పడుతున్నావా వాడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా చెప్పు అని అడిగాను ఈశ్వర్ అలా అడిగేసరికి నాకు చాలా సిగ్గుగా అనిపించింది తనని మోసం చేస్తున్నానని అనుకుంటాడేమో అని బాధ వేసింది ఏదైతే అదయింది నిజం చెప్పేద్దామని నిర్ణయించుకున్నాను ఈశ్వర్కి విశ్వ గురించి మొత్తం చెప్పేశాను తను నేను ప్రేమించుకున్న విషయం అతని కీసం ఎంగేజ్మెంట్ చెడగొట్టుకున్న విషయం అతను నేను గొడవ పడిన విషయం ఆ సమయంలోనే నేను ఇంటి నుండి బయటకు వచ్చిన విషయం అన్ని ఈశ్వర్కి పూసకుచ్చినట్టు వివరించాను నేను చెప్పినదంతా విని ఈశ్వర్ గుండె పగిలిపోయింది నేను ఇంకొకరిని ప్రేమించానన్న విషయం తట్టుకోలేకపోయాడు బాధతో చాలా ఏడ్చాడు తన కన్నీరు చూసి నాకు ఏడుపు ఆగలేదు తప్పంతా నాదే నీకు ఇష్టం ఉందో లేదో అని ఆలోచించకుండా బలవంతంగా పెళ్లి చేసుకొని నా దాన్ని చేసుకున్నాను బలవంతంగానైనా నీ మనసులో చోటు సంపాదించాలనుకున్నాను కానీ ఆ మనసులో ఇదివరకే ఎవరైనా ఉన్నారేమో అన్న ఆలోచన కూడా కలగలేదు నాకు ప్రతిసారి నిన్ను ప్రేమించమని బలవంత పెట్టాను కానీ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడగలేకపోయాను ఆ ఒక్క ప్రశ్న అడుగుంటే మన జీవితాలు ఇలా ఉండేవి కాదేమో అని చాలా బాధపడ్డాడు చాలాసేపు మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది ఆ నిశ్శబ్దాన్ని జయిస్తూ ఈశ్వర్ నాతో ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావు స్వేచ్ఛ అని అడిగాడు మొదటిసారి తను ఏం చెయ్యాలనుకుంటున్నాడో కాకుండా నేను ఏం చేయాలనుకుంటున్నానో తెలుసుకోవాలని అనుకుంటున్నాడు ఈశ్వర్ నేనేమీ మాట్లాడలేదు చెప్పు బంగారం నీ సమాధానం మీద మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి అని మళ్ళీ అడిగాడు నేను ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు స్వాగతిస్తావా నేను తీసుకున్న నిర్ణయానికి అడ్డు చెప్పకుండా ఉంటావా నా అభిప్రాయానికి విలువ ఇస్తావా అని అడిగాను కానీ నువ్వు తీసుకునే నిర్ణయం మీద కొన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు ఈశ్వర్ అవునా మరి నువ్వు తీసుకున్న నిర్ణయాలన్నీ సమంజసమేనా అన్నీ ఆలోచించే చేశావా ఆ నిర్ణయాల వల్ల ఎవరి జీవితాలు తలక్తిందులు అవ్వలేదా అని తన కళ్ళలోకి చూస్తూ సూటిగా అడిగాను దానికి సమాధానంగా తలదించుకున్నాడు కాసేపటి తర్వాత అవును నేను చేసింది ముమ్మాటికి తప్పే దానికి నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను కానీ నన్ను వదిలి వెళ్తానంటే మాత్రం భరించలేను అన్నాడు ఇప్పటికీ కూడా మీ తప్పు తెలిసాక కూడా నేనేమి కోల్పోయానో అర్థమయ్యాక కూడా ఇంకా నేనేమి చేయాలో నువ్వే నిర్ణయిస్తున్నావు ఇప్పటికీ నా జీవితాన్ని నువ్వే శాసిస్తున్నావు కదా ఇంకెప్పుడు నాకు స్వేచ్ఛ లభించేది అని అడిగాను నా మాటలు అతనికి చెంపపెట్టులా తగిలాయి ఇంకా ఏమీ మాట్లాడలేదు సరే నీ నిర్ణయం ఏదైనా నాకు సమ్మతమే ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు అని అడిగాడు నేను విశ్వకి మాట ఇచ్చాను తన కోసం వస్తాను అని నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్నాను అంతే ఈశ్వర్ కళ్ళల్లో నీళ్లు పొంగిపోయాయి తన మనసులో బాధంతా కళ్ళల్లో కనిపిస్తుంది నుంచున్న చోటే కూలబడిపోయాడు అదే నేను నిర్ణయమా అని అడిగాడు అవును అని చెప్పాను బాబును తీసుకుని బయలుదేరాను బాబును తీసుకెళ్తుండటంతో అతను కంగారు పడిపోయాడు సరే నీ స్వేచ్ఛకి నేను అడ్డు చెప్పను కానీ వాడు నా కొడుకు వాడి మీద నీకే కాదు నాకు కూడా హక్కు ఉంది అని అన్నాడు కోపంగా నువ్వు ఇంకా మారలేదు ఈశ్వర్ నువ్వు ఇంకా మనుషుల్ని వస్తువుల్లాగే చూస్తున్నావు మనుషుల మీద హక్కు సంపాదించాలని తాపత్రయపడుతున్నావు నా మెడలో కడితి నీ దానిని అయిపోతాను నా మీద నీకు సర్వ హక్కులు వచ్చేస్తాయని అప్పుడు అలా చేశావు ఇప్పుడు వీడి మీద కూడా నీ హక్కుల గురించి ఆలోచిస్తున్నావు అన్నాను నేను మాట్లాడే ఒక్కో మాట తనకి కొరడా దెబ్బల్లాగా తగులుతున్నాయి తనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మౌనంగా నిలబడిపోయాడు నేను బాబును తీసుకుని ఇంటి నుండి బయలుదేరాను హైదరాబాద్ బస్ ఎక్కి కూర్చున్నాను నేనేం చేస్తున్నానో నాకు పూర్తి అవగాహన ఉంది అందుకే నాకు భవిష్యత్తు మీద భయం లేదు ఎలాంటి బాధ లేదు స్థిరంగా ఉన్నాను కొన్ని గంటల తర్వాత బస్ హైదరాబాద్ చేరుకుంది ఆటోలో విశ్వ ఇంటికి చేరుకున్నాను విశ్వ కంగారు కంగారుగా బయట నుండి పరిగెత్తుకొని లోపలికి వచ్చాడు నేను బాబుతో సోఫాలో కూర్చుని ఉన్నాను నా ఎదురుగా విశ్వ వాళ్ళ నాన్నగారు అమ్మగారు మరియు విశ్వ చెల్లెలు నిలబడి ఉన్నారు విశ్వ రావడంతోనే అందరూ అతని వంక కోపంగా చూశారు వాళ్ళ అమ్మగారు ఒరే విశ్వ ఏంట్రా ఇదంతా ఎవరు ఈ అమ్మాయి ఈ అమ్మాయి చెప్పేదంతా నిజమేనా అని కళ్ళల్లో నేలతో అడిగింది విశ్వకి అంతా అయోమయంగా ఉంది అసలు నేను వాళ్ళ ఇంటికి వస్తాను అని తను అసలు ఊహించలేదు ఏంటి విశ్వ మీ అమ్మగారు అడుగుతున్నారుగా సమాధానం చెప్పు మనం ఎలా ప్రేమించుకున్నది ఎలా విడిపోయింది నీకు పెళ్ళైన సంగతి మళ్ళీ నువ్వు నా జీవితంలోకి రావడం నేను లేకపోతే నువ్వు బ్రతకలేననడం నన్ను నా భర్తను వదిలిపెట్టి రమ్మనడం అన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా వివరించు అన్నాను తను తేలుకుట్టిన దొంగల అనకుండా నిలబడిపోయాడు ఎందుకు ఇలా చేశావు అని నన్ను కళ్ళతోనే ప్రశ్నించాడు అదేంటి విశ్వ ఏమి మాట్లాడవు నేను రాకపోతే చచ్చిపోతాను అన్నావు కదా ఇప్పుడు నీ కోసం అందరినీ వదిలేసి వచ్చేశాను ఇదిగో వీడిని నీ కొడుకుగా అంగీకరిస్తాను అన్నావు కదా మరి నీ కొడుకు అయితే వీళ్ళకి మనవడే కదా వీళ్ళు కూడా వీడిని అంగీకరించాలి కదా అందుకే వీళ్ళ దగ్గరికే తీసుకొచ్చాను అన్నాను చచ్చిపోవడం ఏముంది విశ్వ మూడు నిమిషాలు ఊపిరి ఆడకపోతే ప్రాణం పోతుంది ఊపిరి ఆడుతున్నంతవరకు పోరాడమే జీవితం అంటే చనిపోవడానికి మూడు నిమిషాల ధైర్యం చాలు కానీ బ్రతకడానికి నిండు జీవితానికి సరిపడా ధైర్యం కావాలి ఆ ధైర్యం నీలో లేదు ఆ ధైర్యమే ఉండి ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు నువ్వు ఒడ్డున నిలబడి ప్రతిసారి నన్ను ఏటికి ఎదురీదమని చెప్పేవాడివి ఆ కష్టం వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎన్నిసార్లు నీ కోసం ఎదురు చూశాను కానీ ఒక్కసారైనా వచ్చావా ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వచ్చి నన్ను వచ్చేయమన్నావు లేదా చచ్చిపోతాను అన్నావు నేనేమో అన్నీ వదిలేసుకొని నీతో వచ్చేయాలి నువ్వు మాత్రం ఏమీ కోల్పోకూడదు మీ కుటుంబం పరువు పోకూడదు సమాజంలో నీ గౌరవం పోకూడదు ఆఖరికి నువ్వు చేస్తున్న ఉద్యోగం కూడా పోకూడదు నేను మాత్రం అన్నీ వదిలేసి వచ్చేయాలి అంతే కదా అన్నాను సరే నీకోసం అన్నీ వదిలేసి వచ్చాను కదా మరి ఇప్పుడు పెళ్లి చేసుకుందామా దానికి మీ ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారా అడుగు ఎదురుగానే ఉన్నారు కదా అన్నాను విశ్వ సమాధానం చెప్పకుండా తలదించుకున్నాడు ఇప్పుడు నీతో కాపురం చేస్తే నీకు ఆనందంగా ఉంటుందేమో కానీ అప్పుడు ఈ సమాజం మనల్ని ఏమంటుందో తెలుసా అని ప్రశ్నించాను అది కాదు స్వేచ్ఛ నేను చెప్పేది విను అని ఏదో చెప్పబోయాడు ఇన్నాళ్ళు మీరందరూ చెప్పింది నేను విన్నాను ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు వినండి ఇది నా జీవితం నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతాను ఒకప్పుడు నీతో బ్రతకాలి అనుకోవడం నాకు నచ్చేది ఎందుకంటే అప్పుడు నా జీవితంలో నువ్వు ఉన్నావు కానీ ఇప్పుడు నా జీవితంలో నువ్వు లేవు నువ్వు నాకు ఒక జ్ఞాపకానివి మాత్రమే ఇప్పుడు నా జీవితంలో ఈశ్వర్ మరియు నా కొడుకు మాత్రమే ఉన్నారు వాళ్ళతోనే నా జీవితం ఇది నేను సర్దుకుపోయి చెప్పడం లేదు ఇప్పుడు నాకు వాళ్ళతో ఉండడమే నచ్చుతుంది చెప్పాను కదా నాకు నచ్చినట్టే నేను బ్రతుకుతాను అని ఇంకెప్పుడు నా జీవితంలోకి రావాలని ప్రయత్నించకు ఇదంతా నేను నీకు దూరంగా ఉండి ఫోన్లోనే చెప్పొచ్చు కానీ ప్రతిసారి మీరు సమస్యకు దూరంగా నిలబడి నన్ను జడ్జ్ చేసేవాళ్ళు కదా ఇప్పుడు ఆ సమస్యకి మిమ్మల్ని దగ్గరగా తీసుకొస్తేనే కదా మీ అసలు స్వరూపం తెలిసేది ఇంతకుముందు అన్ని సమస్యలు నేను కోరుకున్నవి కాదు నన్ను అడగకుండా నా జీవితంలోకి వచ్చాయి కానీ ఈ సమస్య నేను సృష్టించుకున్నదే దీనివల్ల ఈశ్వర్లో మార్పు తేగలిగాను అతనికి ఇప్పుడు అవతలి వ్యక్తి స్వేచ్ఛ గురించి తెలిసేలా చేశాను అవతలి వారి మనసు అర్థం చేసుకోవడం తెలిసేలా చేశాను నీకు కూడా అర్థమైంది కదా నువ్వేమి చేయగలవో ఏమి చేయలేవో నీకు ప్రేమ కోసం తెగించి పోరాడి తెగవలేదు కాబట్టి మీ అమ్మానాన్న చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ కోసం ఇంత దూరం వచ్చాను నాకు ఆలస్యం అవుతుంది ఇంకా వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి కదిలాను ఆ క్షణంలో విశ్వ కానీ వారింట్లో వాళ్ళు కానీ కనీసం నోరు తెరిచే సాహసం కూడా చేయలేదు నాలో ఏదో నూతనోత్తేజం ఆవహించింది నా సమస్యల్ని నేనే పరిష్కరించుకునే ధైర్యం వచ్చింది అని కాబోలు సాయంత్రం కల్లా ఇంటికి చేరుకున్నాను ఉదయం ఈశ్వర్ ఎక్కడైతే కూర్చుని ఉన్నాడో అక్కడే కూర్చొని గుమ్మం వైపు చూస్తున్నాడు నేను గడప దాటి లోపలికి అడుగు పెడుతుంటే తన కన్నీళ్లతో మసకబారిన తన కళ్ళని నులుముకొని మరీ చూశాడు ఇది నిజమో కలో అని ఈశ్వర్ ఆనందానికి అవధులు లేవు అతని మొహం ఆనందంతో వెలిగిపోయింది నేను వంట చేసి భోజనం చేద్దాం అని పిలిచాను తను ఉదయం ఏం జరగనట్లు వచ్చి కూర్చున్నాడు నన్ను కనీసం ఎక్కడికి వెళ్ళావు ఎందుకు వచ్చావు అని కూడా అడగలేదు అడిగితే నా స్వేచ్ఛని ఎక్కడ హరించేస్తున్నట్లు అనుకున్నాడేమో అతను నన్నేమీ అడగకపోవడం నాకు బాగా నచ్చింది ఇదే నేను కోరుకున్న స్వేచ్ఛ తనలో నేను కోరుకున్న మార్పు కూడా ఇదే కొన్నాళ్ళ తర్వాత ఈశ్వర్ నేను ఇంట్లో ఉండగా ఒక పెళ్లి శుభలేఖ పోస్ట్లో వచ్చింది తెరిచి చూస్తే విశ్వ పెళ్లి శుభలేఖ ఎవరి శుభలేఖ అది అని అడిగాడు ఈశ్వర్ తనకి ఆ శుభలేఖ చూపించాను అది చదివి ఓ అతని పెళ్ళ మరి పెళ్ళికి వెళ్దామా అని అడిగాడు తప్పకుండా వెళ్దాం అని చెప్పాను ఆ రోజు నేను ఈశ్వర్ బాబు కలిసి పెళ్లికి వెళ్ళాము విశ్వ ఆనందంగా ఉన్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉన్నారు నేను ఈశ్వర్ కూడా ఆనందంగా ఉన్నాము స్టేజ్ పైకి వెళ్ళి విశ్వకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాము మమ్మల్ని చూసి మొదట విశ్వ కంగారు పడ్డాడు తర్వాత తీరుకొని నన్ను తన భార్యకు పరిచయం చేశాడు ఈమె పేరు స్వేచ్ఛ నేనేంటో నాకు పరిచయం చేసిన వ్యక్తి ఇద్దరికి పెళ్లి జరిగేలా చేసిన వ్యక్తి అని చెప్పాడు ఆ అమ్మాయికి తను చెప్పింది ఏమీ అర్థం కాలేదు అయోమయంగా నవ్వి ఊరుకుంది నేను ఈశ్వర్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నాం అప్పుడే కెమెరామెన్ ఫోటో క్లిక్ అనిపించాడు ఆ తర్వాత కొన్నేళ్ళకి నేను డాక్టర్గా పనిచేస్తున్న హాస్పిటల్కి విశ్వ తన భార్యను కాన్పు కోసం తీసుకొచ్చాడు నా చేతిలో తనకు కాన్పు చేశాను తన బిడ్డని నా చేతులతో ఎత్తుకుని తనకి మొదట మొదటిసారిగా నేనే చూపించాను ఆ క్షణంలో విశ్వ ఆనందానికి అవధులు లేవు తను మనసారా స్వేచ్ఛ థ్యాంక్ యూ సో మచ్ అని నాకు కృతజ్ఞతలు తెలిపాడు అతను నాకు మొదటిసారి ఐ లవ్ యూ అని చెప్పినప్పటికన్నా ఇప్పుడు తను చెప్పిన థ్యాంక్ యూలోని ఎక్కువ ప్రేమ కనపడింది ఆ ప్రేమ తన బిడ్డని తనకి అందించినందుకు ఇలా నా కథ ఎండవుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్పై ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్